हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल चैत्रिक किचन एंड व्लॉग्स अंडी। मन किचन स्पेशल बुब्बर्ल तो चाट चेयबोतुन्नानु अंडी। ई चाट्नी स्नैक ला लेदा अन्नंलोकी साइड डिश गा कूडा चेसुकोवच्चु। चाला ईजी गा चेयडमे कादंडी, टेस्ट कूडा सूपर गा उंटुंदी। इदी मंची हेल्थी अंड प्रोटीन रेसिपी कूडा अंडी। रोजू ओके रकम स्नैक तिनी बोर कोट्टुते ఇలా హెల్తీగా చాట్ చేసుకుంటే చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి। మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్। ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ని చూసేద్దాం। ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 గ్లాసు బొబ్బర్లను తీసుకున్నానండి। ఈ బొబ్బర్లను అలసందలోని కూడా అంటారు। ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని వాటర్ వంపేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ ని వేసుకొని ఒక 2 గంటల సేపు నానవించుకోవాలండి। చూడండి, నేను 2 గంటల తర్వాత నానబెట్టుకున్నాను। ఇప్పుడు ఆ బొబ్బర్లని ఒక कुकर लो वेसी ओक ग्लास बब्बर लकी ओकटिन्नर ग्लास वाटर नी वेसी रुचि की सरिपड़ा साल्ट नी वेसी ओक 3 विजिल्स वच्चेंत सेपु उडिकिंचुकोवालंडी। చూడండి, 3 విజిల్స్ తర్వాత మనకి పర్ఫెక్ట్ గా ఉడికిపోయినవి కదా। ఒకవేళ మీకు ఉడకకపోతే మరో 1 విజిల్ ని పెట్టుకొని ఉడికించుకోండి। మనం చేతితో ప్రెస్ చేసినప్పుడు ఈజీగా ఇట స్మాష్ కావాలి, అప్పుడు మనకి మంచిగా ఉడికినట్టండి। ఇవి సరిగ్గా ఉడకకపోతే కూడా టేస్ట్ అనేది బాగుండదు, తొందర డైజెషన్ కాదండి। అందుకోసమే పర్ఫెక్ట్ గా ఉడికించుకోవాలి। తర్వాత చిల్లులు ఉన్న గిన్నెని తీసుకొని అందులో వాటర్ మొత్తం వడగట్టుకోవాలి। తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1.5 స్పూన్ ఆయిల్ ని తీసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక 1/2 టీస్పూన్ జీలకర్ర, 1/2 టీస్పూన్ ఆవాలు, ఒక 5-6 వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలండి। తర్వాత ఒక 4 పచ్చి మిరపకాయలు, ఒకటి మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసిన ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు, తరువాత రుచికి సరిపడా salt వేసుకోవాలండి। ఒక 1/2 టీస్పూన్ కారము, 1/2 టీస్పూన్ ధనియాల పౌడర్, 1/4 టీస్పూన్ పసుపు వేసి మరోసారి కలుపుకోవాలి। తర్వాత పక్కన పెట్టుకున్న బొబ్బర్లను కూడా ఇందులో వేసి ఒకసారి మొత్తము కలుపుకోవాలండి। ఇవి తెలంగాణలో నాన్ వెజ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి। తెలంగాణలో చాలా మంది చేసుకుంటారు ఈ బొబ్బర్లతో। ఈ విధంగా ఈవినింగ్ స్నాక్ కే కాదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు। టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది। పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇస్తే చాలా బాగా తింటారండి। తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి। ఫైనల్ గా ఒక చెక్క నిమ్మరసం ని పిండుకొని వేసుకున్నామంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఖచ్చితంగా। చివరిలో కొద్దిగా నిమ్మరసం ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు నిమ్మరసం మొత్తము కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసినామంటే ఎంతో టేస్టీగా ఉండే బొబ్బర్ల చాట్ ప్రిపేర్ అయిపోయినట్టే అండి। మీకు కూడా ఈ అలసందల చాట్ నచ్చిందని అనుకుంటున్నాను। మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్। నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్। పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వలన నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది। థాంక్యూ ఫర్ వాచింగ్, బై బై।